పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది కారులో ప్రయాణిస్తున్న లాస్యనందిత స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు కార్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నుంచి సభ్యురాలిగా పోటీ చేసిన ఆమె పరాజయం చెందారు బీటెక్ చదివిన నందిత రెండు వేల పదహారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవహడి గూడ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు హాస్యనందిత తండ్రి దివంగత సీనియర్ నేత సాయి కూడా గతేడాది ఫిబ్రవరి నెలలోనే కన్ను మూసారు సరిగ్గా సంవత్సరం తర్వాత అదే నెలలో ఆమె కుమార్తె మరణించడం బాధాకరం తెలంగాణ రాజకీయాలు రాణిస్తున్న యువ నేతల్లో లాస్యనందిత ఒకరు తండ్రి ఆశయాలను పునికిపుచ్చుకొని తండ్రి వేసిన బాటలు నడిచి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న లాస్యనందిత చిన్న వయసులోనే ప్రమాదంలో చనిపోవడం బాధాకరం అంటూ రాజకీయ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లాస్యనందిత మరణం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు అయితే ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది ఈ రిపోర్ట్లో దిగ్భాంతికర విషయాలు వెల్లడయ్యాయి లాస్యతలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చిందే తలకు బలమైన గాయం కావడం వల్లే అక్కడికక్కడే చనిపోయిందని లాస్యనందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని తైబోన్ రిప్స్ ఫ్రాక్చర్ అయ్యాయి ఆరు దంతాలు ఊడిపోయాయి ఒక కాలు పూర్తిగా విరిగిపోయిందని నివేదికలో పేర్కొన్నారు వైద్యులు అయితే నందితకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదని చెప్పాలి వరుస ప్రమాదాలు లాస్యను వెంటాడాయని చెప్పాలి మొదటి ప్రమాదం విషయానికి వస్తే నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజులకు సికింద్రాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు అయితే వెంటనే అప్రమత్తమైన ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ బోర్డులు బద్దలు కొట్టారు దాంతో ఎమ్మెల్యే నందిత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు మరోసారి ఫిబ్రవరి పదమూడున బిఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ బహిరంగ సభకు హాజరైన లాసి నందిత కార్లో హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు ఈ క్రమంలో నార్కెట్ పల్లి వద్దకు రాగానే ఆమె కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది ఈ ప్రమాదంలో ఆమెకు ఆమె పిఏ స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ రహదారి పక్కన ఆ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ పైకి కారు దూసుకువెళ్లడంతో అతడు ప్రా ప్రమాణాలు ప్రాణాలు కోల్పోయాడు ఇక మూడోసారి ప్రమాదంలో లాస్యనంత మృత్యు నుంచి తప్పించుకోలేకపోయారు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇలా ఆమెను మృత్యు వెంటాడగా వరుసగా ప్రమాదాల పడ్డారు చివరికి మృత్యువడిలోకి చేరారు మృతిపై మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతి గురైపోయిన పరిస్థితి కనిపించింది మూడు ఎన్నికల్లో ఒక యువ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడిగిపెట్టారు తండ్రి కోరిక మీదకు రాజకీయాల్లోకి వచ్చారు మొదట రెండు వేల పదిహేనులో కంటోన్మెంట్ పికెట్ ఎన్నికల్లో తను పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత రెండు వేల పదిహేనులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ చేసి మరోసారి ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో అక్కడ ఉన్నటువంటి శాసన ప్రస్తుతం ఎమ్మెల్యే జరగ ఎన్నికలు జరగా దాంట్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు అయితే సాయన్న మృతి చెందారు అనారోగ్య కారణంతో సో సాయన కూతురుకే టికెట్ ఇవ్వాలని పార్టీ కూడా ఆదేశించిన నేపథ్యంలో అటు లాస్టకే టికెట్ దక్కింది ఆ రకంగా ఆ టికెట్ దక్కించుకోవడానికి చాలా కష్టపడి మొత్తానికి పదిహేడు వేల మెజారిటీతో తను గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది సో తను అసెంబ్లీలో అడుగుపెట్టిన నుంచి కూడా తనకు ప్రమాదాలు అనేటివి ఇంటర్ వెంటనే వస్తున్న నేపథ్యం కనిపించింది మొదట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లిఫ్ట్ ప్రమాదంలో తాను గురవ్వడం తర్వాత తర్వాత ఒక అరగంట పాటు ఆ లిఫ్ట్లోనే చాలా వరకు ఇబ్బంది పడ్డారు కూడా తర్వాత తన క్షేమంగా బయటపడ్డారు ఈ మధ్య కాలంలోనే ఒక తమ పార్టీ కార్యాలయం కార్యక్రమానికి వెళ్ళి నార్కెట్పల్లి దగ్గర తన కారు ప్రమాదానికి గురైంది అక్కడ కూడా స్వల్ప గాయాలతో బయటపడింది మూడోసారి ఈరోజు ఈరోజు ఒక ప్రమాదం ఔటర్ రింగ్ రోడ్ పైన పటాన్చేరు ఔటర్ రింగ్ రోడ్ పైన లాస్ ఎక్కు ప్రమాదం గురయ్యింది ఈ ప్రమాదంలో తను ఒక పూర్తిగా శాశ్వతంగా కంటోన్మెంట్ వాసులను అలాగే తెలంగాణ వాసులందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది సో ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి ఆ లాస్య జీవితం ఇటు ఎమ్మెల్యేగా మూడు నాలుగు ముచ్చటగానే ఇది చూతీన పరిస్థితి సో ఇప్పటికే లాస్య పార్థివ దేహానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ నివాళులర్పించారు పార్టీ నుంచి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లాస్య కుటుంబాన్ని ఓదార్చారు లాస్య కుటుంబ పార్థివ దేహానికి నివాళులర్పించారు లాస్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఆ ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది సో తండ్రి కో కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చినట్టు లాస్య చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లాస్య నేడు ఒక ప్రమాదంలో వృత్తి చెందడం అనేది మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గం అంతా కూడా ఆ తరణు దగ్గరకు చూసినట్టు వారు కావచ్చు రాజకీయంగా ఇప్పటికే కార్పొరేటర్గా అందరికీ కూడా దగ్గరైనటువంటి లాస్య నేడు తమ మధ్య లేకపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు తమ మా లాస్య మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు